పిల్లలు కథ చెప్పుకుందామా అసలైన తల్లి రామనాథపల్లెలో ఉండే శేషయ్య లక్ష్మీ దంపతులకు మాధవుడు ఒక్కడే సంతానము అయితే లక్ష్మీ చెల్లెలు ఆడపిల్లను కని చనిపోవడంతో మరిది అనుమతితో లక్ష్మి ఆ పిల్లను కూడా తెచ్చుకొని కన్నబిడ్డలా పెంచింది శేషయ్య కూడా పరాయి బిడ్డన్న తేడా లేకుండా ఏమీ తేడా చూపించకుండా కన్న తండ్రిలాగే ఆ పిల్లను ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు ఆ పిల్ల పేరు మల్లిక మల్లిక పెద్దతవుతున్న కొద్దీ ఆ పిల్ల మూలంగా లక్ష్మికి శేషయ్యకు మధ్య చిన్న చిన్న తగాదాలు రాసాగాయి తల్లి లేని పిల్ల అన్న జాలికొద్దీ లక్ష్మి మల్లిక ఆడింది ఆటగా పాడింది పాటగా చూసేది ఈ రకమైన పెంపకం వల్ల మల్లికలో మొండితనం అహంకారం నానాటికి పెచ్చు పెరిగిపోసాగాయి మల్లికను ఎంత గారాబం చేసినా ఈ విషయంలో మాత్రం శేషయ్య భార్యను తీవ్రంగా మందలించేవాడు కానీ లక్ష్మి మాత్రం అదేమీ పట్టించుకోకపోగా కోపం తెచ్చుకుని అవునులేండి మీ బిడ్డైతే ఇలా మాట్లాడేవారు కాదు కదా అని ఏదో ఒకటి అంట్లు ఉండేది ఇంతకంటే ఏ అడవిలో పారేసినా బాగుండేది అని సమాధానం ఇచ్చేది ఇలాగే రోజులు గడిచి మల్లిక యుక్త వయస్సుకురాలయ్యింది శేషయ్య ఆమెకు సంబంధాలు చుట్టడం ప్రారంభించాడు అయితే మల్లిక పెడసరపు బుద్ధి వల్ల కొంత లక్ష్మికి మల్లికకు ఏ పెళ్లి కొడుకు నచ్చకపోవడం వల్ల కొంత మల్లిక పెళ్లి కుదరడం కష్టమైంది చివరకు అదే పల్లెలో నాలుగు వీధుల అవతల ఉంటున్న గిరిధారి అనే కుర్రాడితో మల్లిక పెళ్లి నిశ్చయమైంది ఏ కళనుందో కానీ మల్లిక పెళ్లి చూపుల్లో మగ పెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సౌమ్యంగానే జవాబులిచ్చింది ఈ సంబంధం కుదరగానే లక్ష్మి భర్తతో చూశారా ఇన్నాళ్ళు మల్లిక పంతగొండి అహంకారి అంటూ మాట్లాడారు చూపుల్లో ఎంత కుదురుగా ప్రవర్తించిందో చూడండి అంది భార్య మాటలకు శేషయ్య నవ్వి ఊరుకున్నాడు రెండు రోజులు గడిచాక ఒకరోజు శేషయ్య భార్యతో మల్లిక పెళ్లి కుదిరింది కదా పనిలో పనిగా మాధవుడికి కూడా చేసేస్తే బాగుంటుంది అన్నాడు మాధవుడి పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది అంది లక్ష్మి అది కాదు నారాయణ తన కూతురు కమలను మాధవుడికి చేసుకోమని ప్రాధేయపడుతున్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టాడు శేషయ్య నారాయణ శేషయ్యకు చిన్ననాటి నుంచి స్నేహం ఉంది అతడి కుటుంబమంతా లక్ష్మికి తెలుసు నారాయణ కొడుకు వేణు మాధవుడు మంచి స్నేహితులు అదేమిటి ఆ పిల్లకు మేనరికం ఉంది కదా అన్నది లక్ష్మి ఆ సంబంధం చెడిపోయిన సంగతి నీకు తెలుసు కదా అన్నాడు శేషయ్య విసుగ్గా ఆ పిల్ల నోటి దురుస్తనం వల్లే ఆ సంబంధం చెడిపోయిందన్న సంగతి కూడా నాకు తెలుసు అన్నది లక్ష్మి వెటకారంగా లక్ష్మి మాటలకు శేషయ్యతో పాటు అక్కడే ఉన్న మాధవుడు కూడా ఆశ్చర్యపోయి అదేమిటమ్మా కమలను చిన్నతనం నుంచి ఇరిగిన నువ్వేనా ఇలా అంటున్నది అనేసాడు అది విన్న లక్ష్మి కొడుకు కేసి తీవ్రంగా చూసి అప్పుడు మాధవుడు శాంతంగా అమ్మా కమల విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు చిన్నతనం నుంచి తనను కోడలిగా చేసుకుంటానని చెబుతున్న కమల మేనత్త తీరా సమయం వచ్చేసరికి కట్నకానుకలంటూ గొంతెమ్మ కోరికలు కోరింది ఇది తెలిసిన కమల మేనత్త సంబంధం తాను ససేమిరా చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది అసలు విషయం ఇది ఇప్పటికే కమలదే తప్పంటావా అని అడిగాడు పెద్దవాళ్ల విషయాలలో తలదూర్చి తగుదునమ్మా అంటూ మాట్లాడే పిల్ల రేపు అత్తమామలని బయటకు నడవమని కూడా అంత ఖచ్చితంగానే చెబుతుంది సరే మీరు ముందే ఒక నిశ్చయానికి వచ్చాక నా ప్రమేయం ఎందుకు అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చివరకు మాధవుడి ఇష్ట ప్రకారమే మల్లిక అత్తవారింటికి వెళ్ళిన కొద్ది రోజులకే కమల అతడి భార్యగా అతడి ఇంట అడుగుపెట్టింది అయితే ఆది నుంచి కమల పట్ల సదభిప్రాయం లేని లక్ష్మి కమల వచ్చిన నాటి నుంచి ఆమెను సాధించటమే పనిగా పెట్టుకుంది అయినా తను ఎంత నిరసనగా ప్రవర్తించినప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో సరళంగా ప్రవర్తించే కమలను చూస్తే ఒక్కోసారి లక్ష్మీకే ఆశ్చర్యంగా ఉండేది అలా ఉండగా ఒకరోజు మల్లిక ఇంటికి చుట్టపు చూపుగా వెళ్ళిన కమల మాధవుడు వెళ్ళిన కొద్దిసేపటికే తిరిగి వచ్చారు వాళ్లతో పాటు మల్లిక గిరిదారి కూడా ఉన్నారు కమల తలకు కట్టుకట్టి ఉన్నది ఇదంతా చూసిన శేషయ్య ఆతృతగా ఏమిటమ్మా కమల తలకు ఏమైంది అని అడిగాడు జవాబుగా గిరిదారి ముందుకు వచ్చి ఆ ప్రశ్న కమలను కాక మీ అబ్బాయిని అడిగితే బాగుంటుంది మామయ్య గారు అని అత్త కేసి నిరసనగా చూస్తూ మీ గారాల కూతురి ఘనకార్యం ఇది పెళ్ళై మా ఇంటికి వచ్చిన నాటి నుంచి మల్లిక పెడసరపు స్వభావాన్ని అహంకారాన్ని మేమందరము ఎంతో సహనంగా భరిస్తున్నాము కానీ ఈరోజు ఏదో మాటకు కోపం వచ్చి పక్కనే ఉన్న చేతికందిన చెంబు తీసి విసిరేసింది అది మా అమ్మకు తగలవలసింది కానీ సమయానికి కమల చప్పున అడ్డం వెళ్ళి ఆ దెబ్బను తను తింది అన్నాడు లక్ష్మి చప్పున మల్లిక వైపు చూసింది అప్పటిదాకా బెదురుగా దిక్కులు చూస్తున్న మల్లిక ఒక్కసారిగా తల్లిని చుట్టుకుపోయి ఎడవసాగింది కానీ ఎప్పటిలా కూతుర్ని ఓదార్చలేకపోయింది లక్ష్మి గిరిదారి కొద్దిసేపు ఆగి ఇక పద అంటూ మల్లికను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అల్లుడు చెప్పింది విన్న తర్వాత లక్ష్మీలో అంతర్మదనం ప్రారంభమైంది ఏమీ తోచని దానిలాగా అటూ ఇటూ కాసేపు తిరిగింది హరికథా కాలక్షేపం కోసం గుడికి వెళుతున్న భర్తతో పాటు బయలుదేరింది హరిదాసు కాలక్షేపం ప్రారంభించి అడవులకు వెళ్ళిపోయిన సీతారాముల కోసం కౌసల్యాదేవి పడుతున్న ఆవేదనను వర్ణించి చెప్పసాగారు స్త్రీ సహజంగా కరుణామూర్తి అంతటి కరుణామూర్తి అయిన స్త్రీలో రెండు రకాల ప్రవర్తనలను మనము తరచూ గమనిస్తూ ఉంటాము ఒకే స్త్రీ తల్లిగా సహనశీలిగాను అత్యంత ప్రేమమూర్తిగాను అత్తగారిగా పూర్తిగా విరుద్ధమైన స్వభావంతోనూ ప్రవర్తిస్తుంది తన కూతురు ఎంత చెడ్డదైనా ప్రేమతో ఆదరించే స్త్రీ తన కోడలు ఎంత మంచిదైనా ఆమెలో ఏవో లోపాలు ఎంచుతూనే ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే కూతుర్ని కోడల్ని సమానంగా చూసే స్త్రీయే అసలైన తల్లి అలా కాక కూతురి పట్ల ఒక రకంగానూ కోడలి పట్ల మరొక రకంగానూ ప్రవర్తించే స్త్రీ ఎంతమంది పిల్లలున్నా గొడ్రాలి కిందే లెక్క అంటూ హరికథలో భాగంగా బోధ చేసిన హరిదాసును తిరిగి అసలు కథ చెప్పసాగాడు అయితే ఇది విన్న లక్ష్మీ మనసు మాత్రం హరిదాసు బోధ మీదే నిలిచిపోయింది హరికథ పూర్తయ్యాక లక్ష్మీ శేషయ్య ఇంటికి బయలుదేరారు దారిలో శేషయ్య హఠాత్తుగా లక్ష్మి ఇంతకుముందు హరిదాసు చెప్పినట్లు చూస్తే నువ్వు పిల్లలున్న గొడ్రాలివేనే అన్నాడు భర్త మాటలకు లక్ష్మికి దుఃఖం ఆగలేదు ఆమె కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ రోజు దాకా నేను అటువంటి దాన్నేనన్న విషయం ఒప్పుకుంటున్నానండి ఇప్పుడు నా కళ్ళ పొరలు తొలగిపోయాయి కమల వంటి కోడలు దొరకటం ఎంత అదృష్టమో గ్రహించాను మల్లికను తల్లిలేని పిల్లాని అతిగా గారాబం చేసి ముద్దు చేశాను కానీ ప్రతి కోడలు తల్లికి దూరమై మాతృప్రేమ కోసం అల్లాడే మనిషి కమలను మల్లికను సమానంగా చూసిన నాడే నేను తల్లినైనట్టు అన్నది భార్యలో వచ్చిన మార్పుకు ఆనందించిన శేషయ్య అలాగని చెప్పి కమలను కూడా మల్లికను పాడు చేసినట్లు పాడు చేయి మాకు సుమా అన్నాడు నవ్వుతూ రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం